301 యుగావర్త యుగాది కృత్ అయిపోయింది. యుగావర్త యుగాని కృత ఆదిని ఆవర్తయతి, ఆవర్తయతి అంటే తిప్పేటువంటి వాడు అని అర్థం. ఆవర్తయతి కాలాత్మన ఇతి. కాబట్టి కాలం ఏదైతే ఉందో ఈ యుగాల్ని తిప్పేటువంటి వాడు. ఇప్పుడు యుగాది కృతు అంటే మీకు అర్థమైపోయింది కదా నాయన. మొదటిది, యుగాలు తిరుగుతాయా లేదా చెప్పండి. కాబట్టి యుగాలు తిరుగుతాయి. ఏంటి స్వామీజీ తిరిగేది? కృతయుగం ఉన్నది. కృతయుగం పోయిన తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగం పోయిన తర్వాత ద్వాపరయుగం వచ్చింది. ద్వాపరయుగం వచ్చిన తర్వాత మనం ఉద్ధరించడానికి కలియుగం వచ్చింది. అర్థమవుతుందా? ఈ యుగాలు తిరుగుతూ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ప్లీజ్ అండర్స్టాండ్, త్రేతాయుగం అయిపోతానే కలియుగం రాదు, కలియుగం అయిపోతానే ద్వాపరయుగం రాదు. కాబట్టి ఒక ఆర్డర్లో తిరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే అవి ఆర్డర్లో తిరుగుతూ ఉన్నాయో అలా తిప్పేటువంటి వాడిని ఉండాలి, అతనే యుగావర్త. యుగాని కృతాదీని ఆవర్తయతి కాలాత్మన ఇతి. అట్లా తిప్పేటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే ఎవడైతే కాల నిర్ణయం చేశాడో ఆయన. ప్రతిది బాగా అర్థం చేసుకోవాలి, మీరు ఊరికి ఉంచుకొని రాసుకుంటుంటే కుదరదు. ఎవడైతే కాలాన్ని ఆరంభం చేశాడో, ఎక్కడ యుగాది కృత్, అతడే కాలమని ఆరంభనం చేసిన ఆరంభం చేసినటువంటి వాడే, ఆదిని కలిగించినటువంటి భగవంతుడే. ఈ నాలుగు యుగాల్ని కదిపేవాడు కూడా ఆయనే. ఎందుకని? అవి వాటంతటా కదిలేందుకు అవకాశమే లేదు గనక యుగావర్త. యుగావర్త 2. నెక్స్ట్ 302 నైక మాయ. ఎందుకన్నాను ఇప్పుడు అర్థమవుతూ ఉంటుంది మీకు, పోతా ఉంటే నేను. చాలా కఠినమైనటువంటి శ్లోకం ఇది. నైక మాయ అంటే నా ఏకమాయ కదా. నైక మాయ అంటే ఏకమాయ న విద్యతే ఇది. ఒక మాయ ఏదైతే ఉందో, ఒక మాయ లేనివాడు, ఒక మాయ లేనివాడు క్లియర్గా చెప్తాడు కదా. నా ఏకమాయ అయ్యా, అది ఒక మాయ అయ్యా అంటుంటాం మనం. ఆ ఒక మాయ లేనివాడు సార్. నైక మాయ ఏకమాయ అవిద్యతే బహ్వీర్మాయ వాహతీతి. బహ్వీర్మాయ అంటే బాహ్యంలో ఉండేటువంటి మాయ ఏదైతే ఉందో దాన్ని నడుపుతూ పోయేవాడు ఒక మాయ లేనివాడు. అప్పుడు వెంటనే ఏమనిపిస్తుంది మనకు? నైకమాయ ఒక మాయ లేనివాడు అంటే అనేకమైనటువంటి మాయలు కలిగినవాడు అనిపిస్తుంది. కాదు కాదు, ఎందుకని? అనేక మాయలు లేదే లేవు సార్. అనేక గాలులు ఎట్లాగైతే లేవు, అట్లాగే అనేక మాయలు కూడా ఉండేందుకు అవకాశం లేవు. కాబట్టి వాటిని వహించేవాడు తానే. అది బహ్వీర్మాయ వహతీతి. బాహ్యంలో మాయలు ఏవైతే మనకు తెలుస్తున్నాయో వాటినన్నిటి కూడా వహించేటువంటి వాడు పరమేశ్వరుడే. కాబట్టి అనేకంగా గోచరించేటువంటి ఈ దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో అదంతా మాయ. ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ప్రపంచం ఏంటి? మాయ కదా. ఒకరున్నట్టు ఒకరు ఉన్నారా? ఒకరు నడిచినట్టు ఒకరు నడుస్తారా? ఒక చెట్టు ఉన్నట్టు ఒక చెట్టు ఉంది, ఓ పక్షి ఉన్నట్టు ఒక పక్షి ఉంది, అనేకం ఉన్నాయి కదా. దాన్ని చూసినప్పుడు ఇది ఎందుకు ఇలా ఉందంటే మాయ అయ్యా. అవునా? ఇది ఎందుకు ఉంది? మాయ. మరి దృశ్యమాన జగత్తంతా మాయ. అర్థమవుతుంది. కాబట్టి బయట ఏది ఉండినా అదంతా కూడా మాయే. జగత్తంతా కూడా మాయే. ఇక్కడ కాలం లేదు. కాలానికి, కాలాన్ని మనం లెక్కిస్తున్నాం. కాలం లేదు, ఇట్ ఈస్ ఎ మిత్. కాలాన్ని లెక్కిస్తున్నాం కదా, ఇది మాయా. అంతకన్నా ఇంకేం లేదు, ఇది మాయ. కాబట్టి కాలమే లేదు అంటున్నప్పుడు మళ్ళీ ఇటు తిరుగుతుంది నాయన. నైక మాయ చూడండి, కాలమే లేదన్నప్పుడు, కాలమే లేనప్పుడు సార్, కాలమే లేకుండా రోజు ఎక్కడుంది స్వామీజీ? ఉంది. కాలం లేకుండా రోజు ఉంది. కాలం ఎట్లా లేదో ఇంతకుముందు చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కానీ రోజు ఉందా లేదా మీరు చెప్పండి.
ఉంది. అలాగే గంట ఉందా లేదా? ఉంది. నిమిషం ఉందా లేదా? ఉంది. ఇదంతా ఏంటి? కాలమే. మరి ఇంతకుముందు నిమిషం అంటే మళ్ళీ మైక్రో సెకండ్స్ అన్నారు మీరు, అదంతా చెప్పారు, అది లేవన్నారు కదా స్వామీజీ. లేవు. మరి అవన్నీ లేనప్పుడు రోజు ఏమిటి? అంత లాజిక్నాయన శాస్త్రంలో ఉంది అంతా. కాబట్టి రోజు ఏంటి చెప్పండి అయ్యా? రోజే లేనప్పుడు వారం ఏమిటి? వారమే లేనప్పుడు పక్షం ఏమిటి? పక్షమే లేనప్పుడు మాసం ఏమిటి? మాసమే లేనప్పుడు షణ్మాసం ఏంటి? షణ్మాసమే లేనప్పుడు సంవత్సరం వార్షికం ఏంటి? పోతా ఉంది మళ్ళీ ఇట్లా. ఎలా పోతా ఉంటే ఇది అనంతం. ఎక్కడే బయలుదేరింది? చైతన్యం నుండి, అనంతం నుండి బయలుదేరింది. ఎక్కడికి పోతా ఉంది? అనంతానికి పోతా ఉంది. సో ఎవ్రీథింగ్ ట్రావెల్స్ ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ. ఎందుకని? అది సత్యం కనుక. అది ఒక్కటే సత్యం కనుక. ఇదేది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు గనక. ఇది సీన్ నైన్. ఇప్పుడు దీన్ని చూపించి మీకు నేను, ఇదేంటి అన్నాను అనుకోండి. స్వామీజీ ఇది పువ్వు అంటారు, ఇది పువ్వు అంటారు. అంటారా? అంటారా? ఈరోజు మాకు మార్నింగ్ మా రూమ్లో డిస్కషన్ వచ్చింది పిల్లలతో. వాళ్ళు పువ్వు అంటే నేను అది పువ్వా అని అన్నాను. కారణం అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు సబ్జెక్టు. ఇది పువ్వు అనుకున్నాను అనుకోండి. ఇది పువ్వు ఎట్లా అవుతుంది? వాట్ ఈస్ దిస్? ఇది పువ్వా? అందరూ చూపిస్తాను. ఇది పువ్వు కాదు, ఇట్ ఈస్ ఎ పెటల్. పువ్వుల రేకు సార్, ఇది పూల రేకు, పువ్వు కాదు, పూల రేకు. ఓకే. ఇదిగో దాని చుట్టూనే ఇంకొక ఈ ఆకు ఉంది. ఆకు ఒకటి ఉంది. ఆ ఆకేంటి? ఇదేమో పెటల్నైనా ఆకేంటి అన్నప్పుడు దట్ ఈస్ సీపల్. ఓకే. ఇదేమో మీకు రేకుగా కనపడితే పెటల్గా, అది ఇట్ ఈస్ ఎ సీపల్, అంటే రక్షక పత్రం. సీపల్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే రక్షక పత్రం. అంటే పువ్వు ఇట్లా ఉంది, పువ్వు చుట్టూ వస్తుంది చూసారా, అది పువ్వును కాపాడుతూ ఉంటుంది. అది కాపాడబడాలని ఆయనకి తెలుసు, మనకు తెలుసు. అంటే అలాగే కొద్ది కిందకు వచ్చామనుకోండి, అక్కడ ఒక కాడ్ ఉంటుంది, ఇట్ ఈస్ స్టెమ్. అది సీపలైనా పెటలైనా స్టెమ్ అయినా ఇవి ఏవి పూలు కావు, పూలకన్నా వేరుగా లేవు. ఇవి ఏవి పూలు కావు, పూలకన్నా వేరుగా లేవు. ఒప్పుకుంటావా నువ్వు? ఏ ఒక్కటి పువ్వు కాదు సార్, ఇవన్నీ పువ్వులు కానే కావు. కానీ అవన్నీ ఉన్నాయి, ఉన్నవే కానీ పూలుగా లేవు. కాబట్టి ఈ ప్రపంచంలో అన్ని తెలుస్తున్నాయే కానీ నిత్యంగా ఏది లేదు. ఇవి ఎట్లాగైతే పువ్వులుగా అట్లా ఊరి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను అంటే. కాబట్టి ఇవన్నీ కలిస్తే పువ్వు ఏనాయనా? ఇప్పుడు ఆ తొడిమ కలవాలి, అట్లాగే ఈ రక్షక పత్రము కలవాలి, అలాగే స్టెమ్ కూడా కలవాలి, పెటల్ రేకు ఏదైతే ఉందో అది కూడా కలవాలి. ఇవన్నీ కలిస్తేనే పువ్వు. వీటిని ఏది వేరువేరుగా తీసుకున్నా కూడా పువ్వు అయ్యేందుకు అవకాశం లేదు. ఇవన్నీ కలవడం ఏమైతే ఉందో దాన్ని ఏమంటారు? సమ్మతి. సమ్మతి మీన్స్ అసెంబ్లేజ్. ఇవన్నీ కలిసినప్పుడు అది పువ్వు అయిందంతే. వచ్చిన బాధ అంతా ఇదే. నేను ఊరికి ఎప్పుడు పువ్వుని తీసుకున్నా, మీరు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి, ఏ పదార్థాన్నైనా ఈ ప్రపంచంలో తీసుకోండి, మీరు ఇది అదిన కాదు, ఏ పదార్థాన్ని మీరు తీసుకున్నా దాన్ని విశ్లేషించారా? ఆ లోపల ఏం కనపడుతుంది మీకు తెలుసా? ఏమి కనపడదు, అణువులే ఉంటాయి. నువ్వేదన్నా తీసుకో, ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, దీన్ని విశ్లేషిస్తూ పోతే చివరికి ఏం దొరుకుతుందో తెలుసా మనకు? అణువులు, పార్టికల్స్.
పార్టికల్స్ ఇన్ మోషన్, అది సైన్స్ చెప్పేది. కాబట్టి ఏ పదార్థాన్ని నువ్వు తీసుకొని దాన్ని కనుక నువ్వు ఛేదించుకుంటూ పోతే అక్కడ లోపల ఏమి కనపడవు అణువులు తప్ప, ఆ అణువులు చెలిస్తూ ఉంటాయి, చెలిస్తూ ఉంటాయి అణువులు. ఇంకేమి ఏంటిరా, నేను ఒక డస్టర్ చూసుకున్నాను, దాన్ని ఛేదించుకుంటూ వస్తే అంత అణువులు ఉన్నాయి, ఏమీ లేవే. ఎక్కడైనంతే మన దేహంలో కూడా అంతే, అణువులే పార్టికల్స్ ఇన్ మోషన్, అలా కదులుతూ ఉంటాయి నాయన అణువులు, అలా కదులుతూ ఉంటాయి. ఏ వస్తువునైనా నువ్వు తీసుకో, ఇవే సరేనా. ఏంటి ఇదంతా, రెండు అక్షరాల్లో చెప్పండి, మాయ. ఇదంతా ఏంటి, మాయ. కాబట్టి నీకు అది వస్తువుగా కనిపిస్తూ ఉండినా, ఇది ఒక ఫ్లాస్కు అని నువ్వు అనుకుంటుండొచ్చేమో, కానీ దాన్ని కనుక ఛేదించి లోపలికి పోతే అణువులు కదులుతూ ఉండేటువంటి అణువులే కనపడతాయి. ఇది వాచ్యను అనొచ్చేమో కానీ దాన్ని ఛేదించి కనుక లోపలికి పోతే నీకు అణువులే కనిపిస్తాయి, పార్టికల్స్ ఇన్ మోషన్, చెలిస్తూ ఉండేటువంటి కణాలు తప్ప ఇంకేమీ లేదు. ఇదంతా మాయే, లేకనే ఉన్నట్టు తెలుస్తూ ఉండడం కాదా నాయన. ఇప్పుడు ఆకాశాన్ని నువ్వు చూస్తున్నావు కదా రోజు, ఇంతెందుకు పోని నాదంతా సైన్స్ అటు పక్కన పెట్టు. ఆకాశాన్ని చూస్తున్నావా, ఆకాశం ఎట్లుంది నాయన, నీలివర్ణంతో ఉందే, బ్లూ స్కై ఈజ్ ఇన్ బ్లూ కలర్ కదా, ఉందే అక్కడ నీలివర్ణం, లేకనే నీకు కనిపిస్తూ ఉంది. పైగా ఒక్కసారి ఇట్లా చూడు, ఆకాశం చిన్నప్పుడు అనుకునేవాళ్ళం ఆకాశం గుండ్రంగా ఉంది, ఉందే గ్లోబల్ ఐటీస్ ఇట్లుంది అరౌండ్గా ఆకాశం, కానీ నీకు కనిపిస్తూ ఉందే లేదా, నీకు కనిపించినంత మాత్రం సత్యం కావాల్సిన అవసరం లేదు. ఆకాశంలో నీలివర్ణం ఉంది కానీ వాస్తవంగా లేదు. ఆకాశం గుండ్రంగా నీకు కనపడుతూ ఉంది అయినా కూడా అక్కడ లేదు, అది గుండ్రంగా ఉండడం అనేటువంటిది లేదు. మరి ఏంటి స్వామీజీ ఇదంతా, లేనిది ఎందుకు కనపడుతుంది, దట్ ఇస్ మాయ, యమాసా మాయ, లేకుండా ఉన్నట్లు కనపడేది సార్ మాయ. ఈ మాయా ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలో మనం కలలు కంటున్నాం, ఇది తమాషా. ఈ మాయా ప్రపంచంలో కలలు కంటున్నాం సార్ మనం, కానీ తమాషా ఏంటంటే కలలు కూడా ఒక విచిత్రం. అందుకని అంతఃస్థానాత్ లోపల జరుగుతూ ఉంది కళ అంతఃస్థానాత్, కానీ కళలు కూడా ఒక విచిత్రంగా వరకు తెలుసుకునే, ఎందుకంటే కళలు తయారు చేసుకునేది మనమే, ఇది మాయే. ఇప్పుడు కళల్లో నాయన కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అసలు వాస్తవానికి ఎవరు లేరు అక్కడ, మనం ఒక్కరే ఉండేది, కర్మ కట్టి హాయిగా నిద్రపోలేక ఒక కర్మ అది తయారు చేసుకున్నాం కళని. ఆ కళలు అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఒక అతను చెప్తాడు, ఈ కళలు మీకు వచ్చాయా లేదా, నాకు వచ్చిందిలే. ఒక అతను చెప్తాడు, ఏంటి తెలుసా, ఏ బ్రదర్ నాకు ఈరోజు ఎక్కడి నుంచి వస్తా, ఇప్పుడు కదా నిద్ర లేచి వస్తున్నాను. ఏంటి ఇంతసేపు పడుకున్నావే, మంచి కళ అయ్యా. ఏం కళ అని అంటే, వాడు ఆ కళలో ఏం జరిగిందో చెప్తాడు, అది బయట ఏం కష్టం లేకపోతే. కళలో ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది, నేను ప్రేమించాను అన్నాడు అనుకోండి, అక్కడ భార్య ఉంటే, అందువల్ల ఎంతవరకు చెప్పగలడో అంత చెప్తాడు. కాబట్టి కళగానే సమస్య చూడండి ఎట్లుందో, కళలో కళ, డ్రీమ్ ఇన్ డ్రీమ్. వచ్చిందా మీకు ఎప్పుడన్నా, జనరల్గా వస్తుంది మీకు, వచ్చలే రాదని చెప్తుంటారు నాకు, ఎవరికైనా వస్తాయి కళలో కళలు. అసలు కళే అసత్యం కాదు, కళే సత్యం కాదు. అప్పుడు కళలో కళ సత్యమా, మాయ సత్యం కాదు, మాయలో తెలిసే ప్రపంచం సత్యమా, ప్రపంచం అనిత్యం, ప్రపంచంలో ఉండే వస్తువులు నిత్యమా. ఇది అర్థం కాకపోవడం వల్ల వాటి కోసం నేను చచ్చిపోతానంటారు కర్మ, వాటి కోసం నేను చచ్చిపోతాను. ఏదైతే అనిత్యమో, ఏదైతే లేకనే ఉన్నట్టు తెలుస్తూ ఉందో నీకు, దానికోసం చనిపోవడం సార్. ఈ ఒక మాయలో అనేకమైనటువంటి మాయలు, అర్థమవుతుంది. ఇప్పుడు అందువల్ల అనేక మాయలు కదా, చూడు ఇప్పుడు మన కళలో కూడా మాయ కనపడతా ఉంది. అందుకని వ్యాస భగవానుడు క్లియర్గా నైక మాయ, ఒక మాయ కాదు, ఎన్ని మాయలు, కళలో కూడా మాయలు,
కాబట్టి ఏదైతే లేకుండానే ఉన్నట్టుగా తెలుస్తుందో, ఉన్నది ఉన్నట్లుగా తెలిస్తే ఒకటే, లేనిది ఉన్నట్టు తెలిస్తే అనేకం, ఒక్కొరికి ఒక్కో రకంగా గోచరిస్తూ ఉంటుంది. ఇది మాయా విలాసం, మాయా విలాసం. అది ఒరిజినల్కి పోయినామా, సత్యమే ఉండేది. అది దక్షిణామూర్తి స్తోత్రంలో మీకు చెప్పుడా నేను, బీజశాంతరివాంకుర్రో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. అట వేటు ఆచార్యుల వారు రాసింది. బీజస్య అంతరి, బీజస్య అంతరి వాంకురు అంతరి ఇవ అంకుర, కాబట్టి ఒక బీజంలో అంకురం ఉంది లోపల. బీజస్య అంతరి వాంకురు జగదిదం, ఇదం జగత్, ఈ ప్రపంచమంతా కూడాను ఒక చెట్టు ఏ విధంగా అయితే విత్తనంలో అంకురంలాగా ఉండిపోయిందో లోపల, అది దాంట్లో నుంచి కనుక బయటకు వచ్చిందా చిత్ర విచిత్రమైనటువంటివి శాఖోపశాఖలుగా శాఖలుగా కనపడుతూ ఉంటుంది. పువ్వులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, పండ్లు ఉంటాయి, కాయలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇది బీజంలో అంకురంలాగా ఉండింది ఒకప్పుడు. బీజశాంతరివంకురు జగదిదం ఇదం జగత్, ప్రాక్ సృష్టేహ ప్రాక్, సృష్టికి ముందు నిర్వికల్పం పున నిర్వికల్పం. బీజశాంతరివంకురు జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం, ప్రాక్ నిర్వికల్పం, ఈ సృష్టికి ముందు. తరువాత అక్కడి నుంచి వచ్చాయి, మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. అక్కడ కేవలం బీజ రూపంలో, బీజంలో లోపల అంకురం ఎట్లాగైతే ఉందో ఆ విధంగా ఉన్నది. ఒక్కసారి దాంట్లో నుంచి వచ్చేటప్పటికీ చెట్టు ఎంత బృహద్వృక్షం తయారైపోయింది. అట్లాగే పరమేశ్వరుడి నుండి ఆవిర్భవించినటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో ఇది కేవలం మాయతోనే తయారైంది కనుక మాయా కల్పిత దేశకాల కలన. చూసారా, దేశము కాలం, టైమ్ అండ్ స్పేస్, వైచిత్ర్య చిత్రీకృతం. ఇది చిత్ర విచిత్రంగా కనపడతా ఉంది ఈ ప్రపంచం, వాస్తవానికి ఇది మాయే కానీ సత్యమయ్యేందుకు అవకాశం లేదని అర్థం. నెక్స్ట్ 303 మహాశన, మహా అశన, మహత్ అశన. అశనం అంటే తెలుసు కదా మీకు, చెప్పండి. నేనేమనుకుంటాను, అది భోజనం, ఏది తెలిగిపోయినా తెలుస్తుంది కదా. కాబట్టి ఈయనకు కూడా భోజనం ఏంటో తెలుసా, అందువల్ల ఈయన ఏదో భోంచేస్తాడు తమాషా. అది మహా చాలా గొప్పదని ఆయన మహత్తరకాయలో ఆయన భోంచేసేది స్వామివారు. అశనహ పో, ఎందుకంటే ఆయనకి ఆకలి ఎక్కడో, కల్పాంతే సర్వగ్రసనాత్, కల్పాంతే కల్పానికి చివర అంటే ప్రళయకాలంలో అని అర్థం. కల్పాంతే సర్వగ్రసనాత్ మహత్, గొప్పదైనటువంటి అశనం ఆహారం ఏదైతే ఉందో అశ్యేతి. కాబట్టి ఈయన గొప్ప ఆహారం తీసుకుంటాడు ఎక్కడ, ప్రళయకాలంలో. ప్రళయం అంటే ఇంకా మళ్ళీ లేదేమీ, అంతా పోతుంది కదా, తెలుసు కదా ప్రళయం అంటే ఏంటో. ప్రళయంలో ఏమి మిగలదు, ఎక్కడికి పోతుంది అది, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. ఎవరి నుంచి వచ్చింది ఈ ప్రపంచం, ఎవరిని చే జనించు జగము, ఇప్పుడు లీనమై ఎవ్వని ఎందుడిందు. కాబట్టి కల్పాంతే సర్వగ్రసనాత్ మహత అశనం, అది గొప్ప అశనం అశ్యతి. కల్పాంతమందు అంత తనలోకి తీసుకుంటాడు భగవంతుడు. మనం తింటే ఎంత తింటాం సార్, ఇప్పుడు మన ఇళ్ళల్లో ఇళ్ళల్లోనే చూస్తాం, ఒక ఆయన అంత తింటాడు, ఒక ఆయన ఇంత తింటాడు, ఒక ఆయన అందరూ చేసింది పెట్టిన తింటాడు, అర్థమవుతుంది. కానీ భగవంతుడు కనుక భోంచేయడానికి కనుక ప్రారంభించాడా, ఆయనకి ఆహారం ఏంటంటే విశ్వమంతా ఆహారమే. పో, నువ్వు విశ్వంలో ఉండేటువంటి కాకరకాయలు వంకాయలు ఇవి తింటావు నువ్వు, ఆయన అట్లా కాదు. విశ్వమంతా మింగడమే సార్, ఏది వదిలేసిపోతాడు చెప్పండి. రమణ మహర్షి
ఆయన ఉండేటప్పుడు భోజనం పెడితే అందుకని చాలా జాగ్రత్తగా పెట్టేవాడు. మొదట మాత్రం మామూలుగా పెట్టేసేవాళ్ళు. పెడితే అందులో పచ్చిమిరపకాయలు ఉండేటువంటివి రకరకాలుగా ఉంటాయి. ఈ దీనిలో మన ఆకు, ఏమాకు అది, కరివేపాకు, కరివేపాకులు అన్నీ ఉంటే అరిటాకు వేసి భోజనం పెడితే స్వామి కంప్లీట్గా భోంచేసిన తర్వాత అట్లా చూస్తే ఏమీ కనిపించదు మనకు, ఇంత కూడా కనిపించదు, ఒక ఆకు కూడా కనిపించదు. ఏది పెడితే అది తినేస్తాడు అంతే. ఎందుకని పెట్టావు కదా, తినడానికే కదా పెట్టావా, మొత్తం తినేసేవాడు రమణ మహర్షి. అందుకని అప్పటి నుంచి ఇది తెలిసిన తప్పటి నుంచి జాగ్రత్తగా పెట్టేవాళ్ళు ఆయనకి, ఏది పెట్టాలా ఏది తిన. మనం అట్లా కాదు కదా, సాంబార్ బాగుంది కానీ మునక్కాడు లేదే, మునక్కాడు వేసాడు అనుకోండి, తినమండి మొత్తం తింటాడా మునక్కాడు మొత్తం, లే ఇడిపెట్టి అన్నీ అంతా లాగేసి ఆ పిప్పాడు రమణ మహర్షి. అది కూడా పడేసేవాడు ఎందుకని, నువ్వు పెట్టింది తినడానికే కానీ మహాత్ములు వాళ్ళు, వాళ్ళతో మనకి ఎక్కడ అందు కాదు. సో ఈ స్థాయిలోనే ఇట్లుంటే ఈయన వచ్చి కూర్చుంటే సార్ మొత్తం ప్రపంచం అంతా పెడితే మింగేస్తాడు. ఎందుకని ఉన్నదంతా తినేవాడిని స్వామి అంటారు, మొత్తం ఇంకేం మిగలదు. అందువల్ల మహాశన కల్పాంతమందు సమస్తాన్ని తనలోకి తీసుకునేటువంటి వాడు పరమేశ్వరుడు. భగవంతుడు తింటే ప్రపంచమంతా ఆయనకి ఆహారమే సార్. ప్రళయకాలంలో అంతా తనలోకి తీసుకుంటాడు సర్వగ్రసనాథ్, అంటే విశ్వాన్ని అంతా మింగేసేవాడు. ఇది ఇంకెవడైనా తినగలడా, లే ఆయనే తినగలడు. ఎందుకు తెలుసా, అందులో ఉన్నదంతా తానే, తనకన్నా భిన్నంగా విశ్వం కూడా లేదు గనక. ఏది ఆయన తీసుకున్నది ఆహారమే అవద్దు లోపలికి. అందుకే ఆయన్ని మహాశన అన్నారు. అంటే ఏంటి, గ్రేటెస్ట్ ఈటర్, ఇంకా అంతకుమించి తినేవాడు లేడు, గ్రేటెస్ట్ కన్స్యూమర్, సరేనా, ఇంకా అంతకన్నా ఎవరు తీసుకుంటారు లోపలికి. అందువల్ల మహాశన. నెక్స్ట్ 304 అదృశ్య, అదృశ్య ఇది మనం వాడతానే ఉంటాం కదా ఈ పదం, ఎట్టపోయినాడు నుండి అదృశ్యం అయిపోయాడు. అదృశ్య అంటే, అదృశ్య అంటే సర్వేషాం, మనం ఎంతమంది అయితే ఉన్నాం ఇక్కడ అందరికి కూడాను, బుద్ధీంద్రియాణం అగమ్య, సర్వేషాం అందరికి కూడాను బుద్ధి ఇంద్రియాణం. మన బుద్ధికి అందేవాడు కానే కాదు, మన ఇంద్రియాలకు అడు అందుతాడా, జ్ఞానేంద్రియాలకి అందడు. కాబట్టి బుద్ధీంద్రియాణం అగమ్య అంటే దాని అర్థం అగమ్యత్వాత్ అదృశ్య. కాబట్టి మనకు అర్థం కాడు గనక ఆయన అదృశ్యం అంతే, కంటికి కనిపించడు కాబట్టి అదృశ్యము. ఇంకా బుద్ధీంద్రియని బుద్ధికి అర్థం కాడు, ఇంద్రియాలకు అర్థం కాడు. అంటే ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, కన్ను ముక్కు చెవి ఇవన్నీ, వీటికి ఏమీ అర్థం కాడు. ఎందుకని అవి పరిమితం. ఇప్పుడు 4 రుచి చూస్తుంది నాయన, కన్ను చూస్తుంది, కన్ను చూస్తుంది 4 చూడగలదా, చూడలేదు. పోనీ కన్ను రుచి చూడగలదా, చూడలేదు. ఇట్లా 5 జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాయే కానీ మొత్తం జ్ఞానాన్ని తీసుకునే అవకాశం లేనే లేదు గనక ఏది కూడాను పరమేశ్వరుడు గ్రహించడానికి అవి వీలు కావు. కాబట్టి ఆయన అదృశ్య. ఎందువల్ల, భగవంతుడు వస్తువు కాదు ఆయన. ఇదిగో ఇదేంది అని అనుకోండి నేను, స్వామీజీ అది వాచ్ అంటారు. ఇదేమిటని అనుకోండి, పూలమాల అంటారు. చూసారా, ఎందుకంటే ఇది వస్తువు గనక, వస్తువు దృశ్యం. కానీ భగవంతుడు వస్తువా కాదు కదా, వస్తువు కాదు కదా, అవేర్నెస్ కదా ఆయన, ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ కదా, వస్తువు కాదు కదా. అందువల్ల అదృశ్యం, దృశ్యం కాడు అదృశ్యం. అట్లా అర్థం చేసుకుంటూ రావాలి. ఆత్మస్వరూపుడు దృగ్రూపం, అది చైతన్యం. మిగిలినవన్నీ ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నావో చైతన్యానికి దృశ్యాలు, చైతన్యానికి దృశ్యాలు. కానీ చైతన్యం మాత్రం ఎక్కడ దేనికి దృశ్యం కాదు. ఇంతకుముందు మనం చూసినట్టుగా దేశకాలాదులు ఏవైతే ఉన్నాయో దేశకాలాదులు కూడా దృశ్యాలే చైతన్యానికి.
కానీ దేశకాలాదిలో కూడా చైతన్యం దృశ్యం కాదు. కాబట్టి టైం ఆఫ్ కోర్స్ ఇట్స్ ఏ కాన్సెప్ట్ అనుకోండి. ఇప్పుడు నేను ఇంతకుముందు కాలాన్ని గురించి అంతసేపు మాట్లాడాను కదా, కదా దృశ్యమే కదా అది. కాబట్టి ఇవన్నీ దృశ్యాలు, కానీ భగవంతుడు మాత్రం దృశ్యం కాదు. ఎందుకు కాదు అంటే ఇంకొక పాయింట్ చెప్తా. ఏదైతే దృశ్యమో, ఎక్కడైనా ఏదైనా దృశ్యమై మీకు కనిపించింది అనుకోండి, అది జడమై ఉంటుంది. అవునా? చైతన్యం నీకు కనిపించదు. చైతన్యం కనుక నీకు కనిపిస్తే, నువ్వు చైతన్యం అయితే రెండు చైతన్యాలు ఉన్నాయని అర్థం. చైతన్యమే నాకించి నాస్తే, చైతన్యం ఒకటే కానీ రెండు ఉండేందుకు అవకాశం లేనే లేదు. పోనీ జడమైతే, ఈ కన్ను జడం గనక, ఈ దేహం జడం గనక, ఈ కంటికి కనిపించిందంటే జడానికి చైతన్యం కనిపించింది అని అర్థం. బాబా ఊహకు అందదు. కాబట్టి ఇవన్నీ కూడాను జడాలే. ఇంకా మనసా? ఓ, మనసులో ఏమున్నాయి? సంకల్పాలు, థాట్స్ కదా. సంకల్పానికి కూడా దృశ్యం కాదు. ఎందుకని? సంకల్పం ఉంది, వస్తువు ఉంది. సంకల్పం లేదు, చైతన్యం ఉంది. గాఢ నిద్రలో సంకల్పం లేకుండా అయినా మనకు లేవు, లేకపోయినా చైతన్యం ఉంది. కాబట్టి ఈ సంకల్పం లేకపోయినా తాను ఉంది కనుక తనను తాను తెలుసుకునేటువంటి అవకాశం లేదు. అందుచేత పరమాత్మ దృక్స్వరూపం, దృశ్యం కాదు. ఇంతకుముందు చెప్పాను మీకు, ఆచార్య వారు అంటారు, దృగ్ బ్రహ్మ దృశ్యం మాయా ఇది వేదాంత డిండిమహ, వేదాంత డిండిమ అనే పుస్తకంలో. దృగ్ బ్రహ్మ, దృక్కు ఏదైతే ఉందో, దృక్ చైతన్యం, అది బ్రహ్మము, దృశ్యం మాయా, ఫినిష్. కాబట్టి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఆయన, వస్తువుని మాత్రం ఎప్పుడు, ఏ వస్తువు అయినా సరే, అది ఏదైనా కానీ, ఇంత గొప్ప మణి అనుకో, కోట్లు చేస్తుంది అనుకో, నువ్వు ఒక్కటే నేను చెప్తున్నా, ఏదైతే నీకు వస్తువుగా కనపడుతూ ఉందో అది నామరూపము. డైమండ్ అయినా సరే అది నామరూపము, అది మాత్రం మర్చిపోవాలి. కాబట్టి నామరూపమే గనక, నామరూపం ఏదైనా నశించేదే. డైమండ్ అయినా ఈరోజు నీ దగ్గర ఉంది, కానీ ఒకరోజు నశించిపోద్ది. అది ఎంతకాలం ఉంటుందనే దాన్ని బట్టి కూడా దాని యొక్క కాస్ట్ నిర్ణయం చేస్తారు, ప్రైస్. కొన్ని కొన్ని డైమండ్స్ కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని దశాబ్దాలు ఉంటాయి, కొన్ని శతాబ్దాలు ఉంటాయి. వాటిని బట్టి కూడా దాని యొక్క ఖరీదు మనం నడుతూ ఉంటాం. కానీ నువ్వు ఎంతకాలం ఉంచుకున్నా అది ఎప్పుడైతే వస్తువు అయిందో అది నశించిపోతుంది. కాబట్టి భగవంతుడిని నువ్వు దర్శించలేవు. స్వామీజీ, ఆయన అదృశ్యమైతే ఇప్పుడు 304 ప్రకారం అదృశ్యం అంటే కనపడ్డని మీరే చెప్తూ ఉండరు కదా. ఇంద్రియాలకి తెలియడు, మనసుకు తెలియడు, బుద్ధికి తెలియడు, బుద్ధీంద్రియాణి అగమ్యహ అని మీరే చెప్తున్నారు కదా స్వామీజీ. మరి ఆయన్ని తెలుసుకునేది ఎట్లా? ఏమి కన్ఫ్యూజన్ వద్దు, నేనున్నాను కదా. ఒకప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నవాడిని, మీకుండదు కన్ఫ్యూజన్. ఊరికే ప్రశ్నే వేస్తున్నా నేను. ఆయన దేనికి తెలియడని మీరే చెప్తుంది అదృశ్య అని. మరి ఆయన్ని పొందేది ఎట్లా? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాం? మేము పని లేకొచ్చాం అనుకుంటున్నారా మీరు? మేమేదో ఆయన్ని చూస్తామని కదా. నేను అయితే కోపడబాకండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? మరి మీరే చెప్పారు కదా ఆయన కనపడ్డని. కనపడతాడయ్యా, ఇదే స్వామీజీ వేదాంతం అంటే భయం. మాకు చిన్నప్పుడు చెప్పాడు మా మాస్టర్, ఒరే చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు చెప్పేవాడికి వినేవాడికి కనుక అర్థమైందే అది వ్యవహారిక విషయం. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? పలాన చోట నుంచి వస్తున్నా. నువ్వేం తింటున్నావే? ఇదిగో నేను పలాన తింటున్నా. క్లియర్, మామూలు లౌకికమైన విషయాలు. చెప్పేవాడికి మాత్రమే అర్థమయ్యి వినేవాడికి అర్థం కాకుండా ఉండేదాన్ని ఏమంటారంటే, ఏమంటారు అవే, తగు సార్, స్ట్రగుల్, పోరాటం. వాడు చెప్ ఎక్కడన్నా చూడు, నేను చెప్పేది ఏంటంటే అంటాడు, వాడు చెప్పేది వీడంటాడు. అర్థమవుతుంది? నేను చెప్పేది ఏమిటంటే అంటాడు, వాడు ఈడు చెప్పేది వాడేంటా. కాబట్టి తగు కనుక వచ్చిందంటే ఎవడు ఏం చెప్తున్నాడో రెండో వాడికి అర్థమయ్యే అవకాశమే లేదు. నాయన
చెప్పేవాడికి వినేవాడికి అర్థమయ్యేటువంటిది సామాన్యమైన విషయం, వ్యావహారికం. చెప్పేవాడికి మాత్రమే అర్థమయ్యి వినేవాడికి అర్థం కాకుండా పోయేటువంటిది తగు. చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి అర్థం కాకపోయేదాన్ని వేదాంతం అంటారు. ఇప్పుడు ఆయన లేడు కానీ, లేకపోతే నాకు అనిపిస్తుంటుంది చెప్పేవాడికి వినేవాడికి అర్థం కాదా, వినేవాడికి అర్థం కాకపోతే లక్షలాది మందిని మేము యజ్ఞాల్లో ఎట్లా చెప్పగలిగాము? చమాష్ కంటాను ఆయన గురువు కదా, అది కాదు. ఆయన ఏదో 4 లక్షలు నేర్పిస్తేనే కదా దాంతో ఈ శాస్త్రం నేర్చుకున్నాం. తప్పు, పెద్దల్ని ఎప్పుడన్నా నేను అనడం కాదు. అది అంటే ఇట్లా ఉంటుంది కనుక. ఏంటి స్వామి ఇప్పుడే అదృశ్యం అంటే? అదృశ్యం అంటే కనపడ్డ క్లియర్ అయిపోయింది. 304 305కి వచ్చినప్పుడు దృశ్య రూప కేబాథాయ్ కనపడతాడు దృశ్య రూప. అదే సార్ వ్యాసుడు అంటే. అందువల్ల దాన్ని చెప్పడానికి కూడా అందరు సిద్ధంగా ఉండరు. ఒక శంకర అయితే మీరు చెప్తున్నారు కదా స్వామిజీ, ఆయన పాదాలు పట్టుకునే సరేనా? ఆ మహత ఆ మహితాత్ముడికే తెలుసు, ఇంకోరు తెలియదు కాబట్టి.